శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రయనమ ఆదాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్తులు మీ మనసులో కోరికలన్నీ చాలా తొందరగా నెరవేరాలంటే ఎలాంటి దీపాన్ని వెలిగించాలో మనోభీష్టాలు సిద్ధించే దీపం ఏ విధంగా ఎలాంటి నియమాలతో వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ కేవలం పదకొండు రోజుల్లో కానీ లేదా కేవలం ఇరవై ఒక్క రోజుల్లో కానీ లేదా మరీ పెద్ద కోరిక అయితే యాభై నాలుగు రోజుల్లో లేదా ఎనిమిది రోజుల్లో నెరవేరటానికి ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు దాన్ని మనోభీష్టాలు నెరవేర్చే దీపం అనే పేరుతో పిలుస్తారు కొంచెం మీ కోరికలు చిన్నవే అనుకోండి పదకొండు రోజుల్లో లేదా ఇరవై ఒక్క రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుంది బాగా పెద్ద కోరికలు కష్టమైన కోరికలు అనుకోండి ఈ దీపం పెడుతూ ఉంటే యాభై నాలుగు రోజులు లేదా నూటెనిమిది రోజుల్లో మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఆ దీపం ఎలా పెట్టాలంటే ఏ రోజైనా దీపం వెలిగించవచ్చు వెలిగించిన రోజు నుంచి పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది రోజులు వెలిగించాలి ఆడవాళ్ళు బయట ఉన్న సమయంలో మాత్రం వెలిగించకూడదు ఆ ఐదు రోజులు తప్పించి మిగతా రోజుల్లో ఇలా వెలిగించుకోవచ్చు అయితే ఆ దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా మీ మనసులో ఏ కోరిక ఉందో బలమైన కోరిక ఆ కోరిక ఏదో కాగితం మీద రాసుకోవాలి ఆ కాగితం పూజ గదిలో పెట్టాలి ఆ కాగితం మీద ఒక కొత్త మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ఉంచాలి ఈ మట్టి ప్రమిదలు పెట్టాలి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె విప్ప నూనె ఈ నాలుగు కూడా సమాన భాగాలుగా పోయాలి ఈక్వల్గా పోయాలి ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె కొబ్బరి నూనె ఈక్వల్గా పోసిన తర్వాత ఐదు రంగుల దారం ఉంటుంది ఆ ఐదు రంగుల దారాన్ని ఒత్తిలాగా చేసి అలాంటి ఒత్తులు రెండు కానీ మూడు కానీ వేసి దీపం వెలిగించండి దీన్నే మనోభీష్టాలు నెరవేర్చే దీపం అంటారు ఈ దీపం పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు వెలిగిస్తే చిన్న కోరికలు తీరతాయి యాభై నాలుగు లేదా నూట ఎనిమిది రోజులు వెలిగిస్తే పెద్ద పెద్ద కష్టమైన కోరికలు నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే దీపం వెలిగించేటప్పుడు ఐదు రంగులు ఉన్నటువంటి దారం తీసుకొని దాన్నే ఒత్తుల్లా చేసి దీపం వెలిగిస్తే మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆ దీపం దగ్గర నైవేద్యం కూడా ఒక్కొక్క నైవేద్యం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కొబ్బరికాయ ముక్కల నైవేద్యం పెడితే ధనప్రాప్తి వ్యాపార వృద్ధి తొందరగా ఏర్పడతాయి వడపప్పు పానక నైవేద్యం పెడితే ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ విద్యార్థులు గ్రాండ్ సక్సెస్ పొందుతారు పొంగల్ నైవేద్యం పెడితే ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది అలాగే ఆ దీపం దగ్గర ద్రాక్ష పండ్లు నైవేద్యం పెడితే శత్రువులు నశించిపోతారు మిరియాల దీపం దగ్గర నైవేద్యం పెడితే ప్రత్యర్థులు కష్టాల పాలవుతారు మీకు అధికార పదవులు లభిస్తాయి అప్పాల నైవేద్యం పెడితే వివాహపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా మీ కోరికలు నెరవేర్చే దీపాన్ని ప్రత్యేకమైన రోజుల్లో అంటే పదకొండు ఇరవై ఒక్క రోజుల్లో కానీ లేదా యాభై నాలుగు నూట ఎనిమిది రోజుల పాటు కానీ వెలిగించండి మీ కోరికలన్నీ సులభంగా నెరవేర్చుకోండి ఈ దీపం పెట్టేటప్పుడు నేల మీద పడుకుంటే రాత్రిపూట చాలా మంచిది ఈ దీపం వల్ల ఏర్పడే ప్రయోజనం తొందరగా పనికి వస్తుందని కూడా పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక